అందరు నమస్కారం. నేను రామోజీరావు టంకాల. ఈరోజు ఇలా మీ ముందు రావడం కారణం మీ అందరూ తెలిసే ఉంటుంది. ఏంటంటే నిన్న నేను అలా బీఎస్సీ డెల్లీ వచ్చిన 10 అయింది. 10 గంటలకి రాత్రి 10 గంటలకి నెట్ ఓపెన్ చేయగానే, నెట్ ఆన్ చేయగానే నాకు మొత్తం వీడియోలు మెసేజ్లు ఏటికి ఇన్ని వస్తున్నాం అనుకున్నాను. కానీ తీరా చూస్తే రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ మీద దాడి పవన్ అభిమానులు. ఆ టైటిల్ చూడగానే నాకు చాలా ఆనందం వేసింది. నాకు అబ్బా మిస్ అయిపోయాను, నేను డ్యూటీలో ఉండిపోయాను. అదే ఫోన్కి అందుబాటులో ఉంటే మంచిగా పోస్ట్ పెట్టేవాడిని, అది ఇదే లైవ్ నిర్ణయం పెట్టేవాడిని, అంటే లైవ్ పెట్టేవాడిని అనుకున్నాను. సరే ఈరోజు ఉంది కదా, ఈరోజు ఖాళీ అని అంటాను, ఈరోజు మాట్లాడుకుందాం. రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ మీద అంటే ఇది జరగడానికి కారణం, మొన్నేమో ఒక టీవీ ఛానల్లో రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలోని యూట్యూబ్ ఫేస్బుక్లో ఏదో పొడి చేస్తాం ఏదో చేస్తామని అరుస్తున్నారు, కుక్కలా అరుస్తున్నారు. దమ్ముంటే నేను ఇంటి దగ్గర ఉంటాను, నేను ఆఫీస్లో ఉంటాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దమ్ముంటే రండి అని కామెంట్ చేయడం జరిగింది. ఒక సవాల్ చేయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ సవాల్ చేశాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గురించి పూర్తి తెలియదు కదా, వాడికి తెలియదు పూర్తిగా వాడికి. అంటే ఎందుకు అంటే ఒక పార్టీ పెట్టుకున్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం అనే ఒక ధోరణిలో వెళ్ళిపోతున్నాము. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మనల్ని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని తిట్టినా, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కుట్రలు చేసినా, ఇదే రామ్ గోపాల్ వర్మ సీరెడ్డితో కత్తిమేస్తో లేకపోతే ఇలాంటి ఎన్ని తిట్టించినా సరే మనకు పార్టీ ఉంది, ఇలాంటి పట్టించుకోకూడదు, పార్టీ నుంచి ప్రజల కోసం పోరాటం చేయాలని ఆ దృక్పథం ఉండిపోయాం కాబట్టి రామ్ గోపాల్ వర్మ ఈరోజు నిన్న జరిగిన పరిస్థితి వాడికి ఇప్పుడు ఎదురవ్వలేదు. అలాంటి పరిస్థితులు వాళ్ళకి సంఘటనలు వాళ్ళకి చూపించడం కారణం ఓ పార్టీలో ఉన్నాం కాబట్టి. కానీ మరీ రామ్ గోపాల్ వర్మ గారి యొక్క వాడి వికృత చేష్టలు మరీ ఎక్కువవుతున్నప్పుడు వాడు తెలియదేమో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ జన సైనికులు ఆంధ్రప్రదేశ్లో ఒకలా ఉంటారు, తెలంగాణలో ఒకలా ఉంటారు, డిఫరెన్స్ ఉన్నాయి. ఆంధ్రాలో ఫ్యాన్స్ ఒకలా ఉంటారు, తెలంగాణలో ఫ్యాన్స్ ఒకలా ఉంటారు. తెలంగాణలో ఉన్న ఫ్యాన్స్ పిచ్చి పిచ్చి వేసాలే పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి లుచ్చా సినిమా తీసుకుంటూ, ఆ సినిమాలో గడ్డి తిన్నావా లేకపోతే బరిలు పెట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్ చేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత టైలర్ మీరు వాడు ఇచ్చిన టైలర్లో టీవీలు బదులు కొట్టడం, నన్ను ఓడించారనడం, ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు చేయని పనులు ఆయన పేరు చెప్పు, ఆయన మీద సినిమా తీస్తూ ఒక ఇలాంటి పనికిమాల అయిన పదాలను వాడుకుంటూ సినిమాలో టైటిల్ పెట్టిన తర్వాత పెడితే ఊరుకుంటా అనుకున్నారు తెలంగాణ ఫ్యాన్స్. అంటే తాట చేస్తా తెలంగాణ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకో, రామ్ గోపాల్ వర్మ దగ్గరలో ఉన్నారు నీకు, ఆ హైదరాబాద్లో ఉంటారు, తెలంగాణ ఉంటారు కాబట్టి దగ్గరలో ఉంటారు వాళ్ళందరూ, గుర్తుపెట్టుకో. ఏంటి నీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దమ్ముంటే నా ఇంటికి రండి, నా ఆఫీస్ రండి అని చెప్పావు. తిరిగినా కూడా నీకు దమ్ముంటే నువ్వు సవాల్ చేసేవాళ్ళే, సవాల్ చేస్తే నువ్వు సవాల్ చేసేటప్పుడు భయపడి దాక్కోవడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటి, వేరెవరు ఎవరెవరు ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అది తెలంగాణ ఫ్యాన్స్, అది తెలంగాణ అభిమానులు. అంత బేగా సవాల్ నువ్వు సింపుల్గా టీవీలో నేను ఏదో రేటింగ్ కోసం, ఆ పని మరల రేటింగ్ కోసము నువ్వేదో నీ సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దమ్ముంటే రండి అంటే ఊరుకోవడానికి భయపడి ఇంట్లో ఉండడానికి ఎవరెవరు ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ అది తెలంగాణ ఫ్యాన్స్. వదిలిపెట్ట, గుర్తుపెట్టుకో ఇలాంటి సవాళ్ళు, ఇలాంటి సవాళ్ళకి నువ్వు ఇచ్చే కౌంటర్లకి చాలా ఇవ్వగలరు వాళ్ళు ఇస్తారు. కాకపోతే పార్టీ ఒక జనసేన పార్టీ ఉంది, ఆ ఒక పాయింట్లోనే ఎవరు నీలాంటి నువ్వు నీ పెంపుడు కుక్కలు
నిన్ను పెంచే నిన్ను పెంచుతున్న ఆ కుక్కలు అయిన ఈ మేని కుక్కలు కూడా పేలుతున్నా, మీకు నీలాంటి కుక్కలందరూ కూడా పొంకెల మీద దాడి చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఊరుకోవడం కారణం జనసేన పార్టీ. ఆ పార్టీ పేరు, ఆ పార్టీ ఉంది కాబట్టే ఇన్ని రోజులు మీలాంటి కుక్కలందరూ కూడా ఊరుకుంటున్నాం. ఇక్కడ ఊరుకోవడం లేదు, ఇక్కడ ఇక్కడ నుంచి ఊరుకోవడం లేదు. నువ్వు సినిమాని నువ్వు సినిమా తీసుకో, నీ నచ్చిన సినిమా తీసు, నువ్వు సెక్స్ సినిమా తీసుకుంటావో లేకపోతే నీ కూతురుని పెట్టి సినిమా తీసుకుంటావో, నీ పిల్లని పెట్టి సినిమా తీసుకుంటావు, తీసుకో, అది నీ ఇష్టం. నీ కుటుంబం పెట్టి సినిమా తీసుకో. నీకు అంత దూలగా ఉంటే, నీకు దూలగా ఉంటే నీ కూతుర్ని, నీ పిల్లాన్ని, నీ అమ్మని అనకూడదు. అండ్ మాట అనడం కూడా నా పదవిస్తుంది, కానీ అంటే ఆడవాళ్ళకి మా కామెంట్ చేయకూడదని అనుకుంటుంది, తప్పిస్తే అనుకుంటాను కానీ కామెంట్ చేయాలి తప్పదు, ఎందుకంటే అది నువ్వు కాబట్టి. తీసుకుంటే నీ ఫ్యామిలీ మీద సినిమా తీసుకో, నీ ఫ్యామిలీ ఉన్న ఆడవాళ్ళ మీద ఏదో తీసుకో. కానీ ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో వేరే ఒక ప్రజల కోసం పాటు పడుతున్న వ్యక్తి, ప్రజల కోసం సినిమాలు వదులుకొని ప్రజల కోసం పోరాటం చేస్తున్న ఒక వ్యక్తి మీద నీ నచ్చినట్టుగా నీ డబ్బుల కోసం, లేకపోతే నీ అంతకుముందు ఏదో పార్టీ నిన్ను పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా, పవన్ కళ్యాణ్ మీద సినిమా తీయు, ఇంకెంత డబ్బులు ఇస్తావు నీకు అని చెప్పి నీకు ఎవరైనా కుక్క బిస్కెట్లు వేసి ఉంటారేమో, ఆ కుక్క బిస్కెట్లు తిని పవన్ కళ్యాణ్ మీద సినిమా తీస్తున్నావు. వెదిటే వాళ్ళ మీద సినిమా తీయడం కన్నా నీ ఇంట్లో ఉన్న వాళ్ళతో సినిమా తీసుకో, వాళ్ళతో తీసుకో, సెక్స్ సినిమా తీసుకో వాళ్ళతోని, నేను నచ్చిన సినిమా తీసుకో వాళ్ళతోని. కానీ నీ ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వ్యక్తులు, నీ నచ్చినట్టుగా వ్యక్తులు, వేరే వ్యక్తుల మీద సినిమాలు తీస్తానంటే వదిలిపెట్టేది లేదు, గుర్తుపెట్టుకో. ఇది నీ శాంపుల్ మాత్రమే నీకు, ఇది ఇంక వస్తున్నాయి నీకంటే నీకు ముళ్ళుతో తీయాలని ఒక మా కొంతమంది ఫ్యాన్స్ మాకు వేరే రూట్లు వెళ్తున్నారు, నీ మీద సినిమాలు వస్తున్నాయి మీద. కానీ ఇక్కడ పాయింట్ మనకు అందాం, నిజంగా నీకు దమ్ము ఉంటే, నువ్వు నిజంగా మగాడవైతే శాలం చేసేటప్పుడు నువ్వెందుకు భయపడి దింగానా, నువ్వు బాత్రూంలో ఎందుకు దక్కున్నారా, నువ్వు మాడా నా కొడక, నువ్వు వాళ్ళు సవాల్ చేసావు వాళ్ళు, దమ్ముంటే రండి, ఎవడొస్తాడో రండి, నా ఇంట్లో ఉంటా, నా ఆఫీస్లో ఉంటా, రండి అన్నావు. నువ్వు రాకపోవడానికి, నీలా భయపడి దాక్కోవడానికి వాళ్ళు ఎవరంటున్నారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బల్ల గుర్తు చెప్తా, జనసేన పార్టీ అని ఒక పార్టీ లేకపోతే నీలాంటి కుక్కలు కూడా ఎప్పుడో పోను, గుర్తుపెట్టుకో. మాకు పార్టీ ఉంది కాబట్టే ఇన్ని రోజులు ఊరుకుంటున్నాం, భరిస్తున్నాం. ఆ భరించడాలు, ఇంకా శమించడాలు, ఇంకా శాంతం, ఇవన్నీ లేవు. పాయింట్ కొడతాం. నువ్వు సినిమా తీస్తావా పవన్ కళ్యాణ్ మీద? నీ మీద సినిమా తీస్తున్నారు. ఇప్పుడు నువ్వు రమ్మన్నావు, దమ్ముంటే రాండి అన్నావు నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని. నేను వచ్చి చూపించానన్న, నీ ఆఫీస్కి వచ్చి, నీ ఆఫీస్లో మా తెలంగాణ సోదరులు వాళ్ళ అడ్రస్ చెప్పి, వాళ్ళ పేరు చెప్పి, నీ ఆఫీస్లో కూర్చొని, పాయింట్ బాగుంది కదా, నీ ఇంట్లో నీ సోఫాలో కూర్చొని ఒరే వాటర్ తెచ్చరా, వాటర్ తెచ్చు అంటే అన్నారా మాట అనేటప్పుడు వాటర్ ఇచ్చారా మీ ఇంట్లో ఉన్న ఆ పనిహిమాల పెంపుడు కుక్కలందరూ కూడా మీ ఇంట్లో నీ వాటర్ తాగి నీ ఇంట్లో ఉన్న పనిచర మీద కూర్చొని అరే రాంగోల్ పరమ్మ నువ్వు రమ్మన్నావు మేము వచ్చాం, దమ్ముంటే రా నువ్వు, దమ్ము ధైర్యంతో రాంగోపుల వర్మ నీ ఇంట్లో నీ ఫర్నిచర్ మీద కూర్చొని, నీ కుర్చీ మీద కూర్చొని, నీ ఇంట్లో వాటర్ తాగి రారా రాంగోపుల వర్మ నీతో మాట్లాడాలి అన్నారంటే ఇదిరా దమ్ము అంటే, ఇది మగతనం అంటే, ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే, ఇది జన సైన్యం అంటే, ఇది తెలంగాణ పౌరుషం అంటే, తెలంగాణ జన సైన్యం అంటే. ఎక్కడ దాక్కున్నావు నువ్వు? నువ్వు రమ్మన్నావు నీ ఇంట్లో కూర్చొని, నీ ఒక 70 మంది 100 మంది సెక్యూరిటీ ముందు, పోలీసుల ముందు నువ్వేమో భయపడిపోయి, వాళ్ళకి భయపడి శివర అంతస్తులో మూడో ఫ్లోర్లో నువ్వు బాత్రూంలో దాక్కొని ఒక 100 మంది సెక్యూరిటీ సిబ్బందిని, కొంతమంది పోలీసులు పిలిపించుకొని, ఆ పోలీసులు ఉన్నప్పుడు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పుడు భయపడకుండా రాంగోపుల వర్మకి అడ్రస్ చెప్పి నువ్వు రారా అన్న అనే విధంగా మాట్లాడినప్పుడు వాళ్ళు నిజంగా మగాలరా వాళ్ళు?
వాళ్ళు మగాళ్ళు, వాళ్ళు మగోళ్ళు, వాళ్ళు ఇంకో భాషలో చెప్పాలంటే, ఇంకో దీనిలో చెప్పాలంటే, యాసలో చెప్పాలంటే వాళ్ళు మగోళ్ళు వాళ్ళు. నువ్వేంటి మరి సవాల్ చేస్తున్నావు, నువ్వు బాత్రూమ్ దక్కుంటే సవాల్ సేకరించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీ ఇంట్లో నీ పరుపు మీద కూర్చో నేను రమ్మన్నారంటే బా ఇప్పటికైనా మాడనా కొడుకు, నీకు మాడనా కొడక నీకు సవాల్ చేయడం మానే ఇక్కడ నుంచి ఛాలెంజ్లు సవాళ్ళు ఇలా చేయడం మానే. బాత్రూంలో దక్కడం ఏంటరా, ఎన్ని గంటలు గంట సేపు దక్కున్నావు బాత్రూంలో, బాత్రూంలో వాసనేయట్లేదా, సిగ్గేయాలరా బాత్రూమ్ దక్కడానికి. బాత్రూంలోనే దినికి వెళ్తాం మనం, అది ఒక 5 నిమిషాలు 3 నిమిషాల్లో క్లోజ్ చేసుకుని రావాలి. బాత్రూమ్ దక్కడం ఏంటరా, మళ్ళీ సంఘటన జరిగిన తర్వాత ఈ టీవీలో డిబేట్, ఆ పనిమల్ల లొచ్చ TV9 డిబేట్లో నా మీద దాడి చేస్తే నేను పెద్ద దాడి చేస్తాను, ఇక నుంచి రాని ఎప్పుడైనా దాడి చేస్తే ఇంకా పెద్ద దాడి చేస్తాను, నేను వదిలిపెట్టను. నువ్వేంట్రా పీకేది, దాడి జరిగినప్పుడు పీకంట్రా, పీకరంటే నువ్వు పీకలేకపోయావు. నువ్వు మా దమ్మున్న పోటుగాళ్ళు నీ ఇంట్లోకి వచ్చి నీ మీద నీ గురించి నిన్ను రమ్మంటే నువ్వేం పీకలేనివి. మళ్ళీ అదే రాత్రి ఆ సంఘటన అయిపోయిన తర్వాత టీవీ ఛానల్లోకి వెళ్ళి నా మీద దాడి చేస్తే నేను పెద్ద దాడి చేస్తానని మళ్ళీ వచ్చా మాటలు ఎందుకురా, మగతనం లేని మాడా నా కొడక. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం పీకలేకపోయావు, మళ్ళీ టీవీలోకి వచ్చి నేను దాడి చేస్తాను పెద్ద దాడి చేస్తాను, ఎందుకు లొచ్చా మాటలు. ఇంట్లో అన్నారు, ఇంటి బయటకు వచ్చి మా సంపద నాయకు నువ్వు రమ్మన్నావు, మేము వచ్చాం, నువ్వు దాక్కున్నా పైన నువ్వేం పీకలేకపోయావు. ఒకటి, కారులో నుంచి మా సోదరుడు రామ్ గోపాల్ వర్మ పొట్టినా కొడక, పొట్టిలంజా కొడక, కారులో నుంచి మా సోదరులు దమ్ముంటే బయట రా దాక్కున్నావేంటి, ఈ మాటలు వచ్చాయి, ఈ మాటలు కామెంట్ చేయడం జరిగింది. అవసరమా అది, ఏమీ పీకనలేడు. ఆ పనిమల సినిమా తీసుకుంటున్నావు కదా, ఆ సినిమా తీసుకో, ఆ సినిమా కౌంటర్లుగా మా సినిమాలు వస్తున్నాయి. కానీ ఇంకో విషయం అండి, ఇక్కడ మీకు చెప్పాలి విషయం ఏంటంటే, మరి ఏదో పోటుగాడు అన్నాడు కదా ఇడు రామ్ గోపాల్ వర్మ, నేను పెద్ద పోటుగాడిని నేను పీకేసి అన్నాడు, మరి కేసు పెట్టడానికి వెళ్ళి ఎందుకు కేసు పెట్టలేదు, కేసు పెట్టడానికి వెళ్ళి కేసు పెట్టిన ఇలా పెట్టడానికి వెళ్ళి వాళ్ళు అందరూ రిటర్న్ కేసు పెట్టకుండా ఎందుకు వచ్చారు వీళ్ళు. రామ్ గోపాల్ వర్మ నువ్వు కేసు నీ ఇంటి మీద దాడి జరిగినప్పుడు నువ్వు కేసు పెట్టాలి కదా, నేను కేసు పెడతానన్నావు కదా నువ్వు, మరి ఆ కేసు ఎందుకు పెట్టలేదు, నువ్వు ఆ కేసు ఎందుకు వాపసు తీసుకున్నావు, మళ్ళీ భయపడ్డావా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద కేసు పెట్టడానికి వాళ్ళు అల్లడప్పగాలు కాదు, వాళ్ళు నీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు అల్లడప్పగాలు కాదు, వాళ్ళు నువ్వు కేసు పెట్టి చూడవలసింది, నీకు ఎలా ఉంటుందో చూద్దావు. అప్పుడు వాళ్ళ మీద రాత్రి కేసు పెట్టుంటే నీకు వేరేలా ఉండేది, వేరే కోణం చూపించేవారు నీకు, వేరే సినిమా చూపించేవారు నీకు వాళ్ళు. వాళ్ళు నువ్వు కేసు పెడతా ఏదో పీకేసి అంటే భయపడి వెతలేం కాదా వాళ్ళు. ఇంకో విషయం చెప్తా, ఇదే కత్తిమయ్యేస్ నీ పెంపుడికి ఒక్క కత్తిమయ్యేస్ పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేసేటప్పుడు, పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే కామెంట్ చేసేటప్పుడు కత్తిమయ్యేస్ మీద కోడిగుడ్లతో దాడి చేసింది తెలంగాణ అభిమానులే. కత్తిమయ్యేస్ మీద కోడిగుడ్లతో దాడి చేసిన వాళ్ళు కూడా తెలంగాణ సోదరులే, ఇప్పుడు కూడా వాళ్ళే, గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పెట్టుకోకు. మళ్ళీ చెప్తున్నాను నీకు, జనసేన పార్టీ అనే ఒక పార్టీ ఉంది కాబట్టే మాలో సహనం, ఓర్పు, నేర్పు, తగ్గి ఉండడం ఇవన్నీ పదాలు మేము తప్పదు, మేము మాకు అవసరం కా ఉండాలి కాబట్టి, పార్టీలో ఉన్నాం కాబట్టి, పార్టీ ఉంది కాబట్టి. కానీ అందుకే మీరందరూ కూడా మీలాంటి కుక్కలందరూ కూడా అందుకే ఇలా పేలుతున్నారు, మీరు అరుస్తున్నారు మీరు. ఇక నా ఏం లేదు, ఇక నా ఇంకా గాంధీ లేకపోతే ఏదో గాంధీజీ అహింస ఏంసొద్దు లేకపోతే శాంతంగా ఉండండి ఇలాంటి మాటలు భరించి చాలా భరించాం. ఆ కత్తిమయ్య సిరెడ్డి లేకపోతే నీ నుంచి చాలామంది నుంచి కూడా భరిస్తున్నాం, ఇంకా భరిస్తున్నాం, ఇంకా శాంతిగా ఉంటాం అంతే. ఇంకా ఇక్కడ కొడితే రెండు కొట్టండి అనేసి ఆ చెప్పే రీతిలో లేము ఇప్పుడు, ఇంకా చాలా భరించాం. మేము కూడా రాజకీయాలు చేస్తాం ఖచ్చితంగా, ఇంకా క్లీన్గా రాజకీయాలు చేయాలంటుంటే ఈ రాష్ట్రంలో ఉండలేం, దేశంలో ఉండలేం. రాజకీయాలు నిన్ను నీకు ఎవడైతే సినిమా తీయమని చెప్పాడో
ఆ రాజకీయాలు వాళ్ళు ఎలా రాజకీయాలు చేస్తున్నారో అలాగే రాజకీయాలు మేము చేస్తాం. రాజకీయాలు అంటే కొడితే కొడతాం, మామే సినిమా తీస్తే సినిమా తీస్తాం, తిడితే తిడతాం, అదే పాయింట్. ఆ పాయింట్లో వచ్చాం ఇప్పుడు, ఆ పాయింట్లో వచ్చాం కాబట్టి మా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకో రామ్ గోపర్మ, నువ్వు ముంబైలో సినిమాలు తీస్తావు, చంద్రబాబు మీద సినిమా తీస్తావు, రంగకర్మ తీస్తావు, పడ్డాల రవి మీద సినిమా తీస్తావు, వీళ్ళందరి మీద సినిమా తీస్తావు, కానీ ఏ ఒక్కడ కూడా నీ మీద సినిమా తీయలేదు. ఇంతవరకు నీ నీ లైఫ్లో నువ్వు చాలామంది మీద సినిమాలు తీస్తావు, చాలామందిని కించపరుస్తూ సినిమాలు తీస్తావు, కానీ నీ మీద మాత్రం నీ మీద ఎవరు సినిమా తీయలేదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా మొదలుపెట్టావో 4 సినిమాలు మొదలయ్యాయి నీ మీద, నీ కౌంటర్గా 4 సినిమాలు మొదలయ్యాయి, నీ అంతం మొదలయ్యింది గుర్తుపెట్టుకో. నీ యొక్క వికృత శేష్టలకు వికృత క్రీడలకు అంతం మొదలయ్యింది 4 సినిమాలు. లొచ్చ నువ్వు తీసేటట్టు లంగా సినిమా తీస్తున్నావు, నువ్వు రికార్డింగ్ డ్యాన్స్లో రికార్డింగ్ డ్యాన్స్లో డూపులతో రికార్డింగ్ డ్యాన్స్లో డూప్ పెట్టుకొని డ్యాన్స్ చేసే ఆ లంగా గడ్డతో సినిమా తీస్తున్నావు నువ్వు. వస్తున్న 4 సినిమాలు 4, 5, 6 ఎన్ని సినిమాలైనా ఆ సినిమాల్లో మంచి ఈ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న నటులతో సినిమాలు తీస్తున్నాం మేము, మామూలందరూ ఆ సినిమా ఆ నటులతో సినిమాలు తీస్తున్నారు. రికార్డింగ్ డ్యాన్స్లో లంగాట ఆ లంగా స్టాప్ వేసుకున్న పవర్ స్టార్ సినిమాలో హీరో ఉన్నాడు కదే, టిక్టాక్లో హీరో, టిక్టాక్ స్టారు అలొచ్చాగాడు, నరేష్ అడి పేరు అడిది, భద్రశాలం అడిది, వాడేమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనేసి టిక్టాక్లో చెప్పుకున్న వ్యక్తి, జనసేన పార్టీలు తిరిగిన వ్యక్తి, రామ్ గోపాల్ వర్మ ఏదో సినిమా అవకాశం ఎన్ని అయినప్పటికీ అది పవన్ కళ్యాణ్ గారి మీద షటర్గా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారి కించపరుస్తూ సినిమా తీస్తుంటే ఆ సినిమాలు నటించడానికి ఆడి సిగ్గు లజ్జ ఉందలేదు అర్థం అవ్వట్లేదు నాకు. పవర్ స్టార్ సినిమాలో పవన్ కళ్యాణ్ డూబ్ గేసిన అలొచ్చగాడికి, ఆడంతకుముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఆడు మీకు తెలిసే ఉంటుంది కదా డీటెయిల్స్ అని తీసుకోండి, ఆడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అంతకుముందు అలొచ్చగాడు మాటలు విని ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు కించపరచడం కోసం రామ్ గోపాల్ వర్మ ఏవని అయితే ఆ సినిమాలు నటిస్తున్న వాడు ఏటు వాడు మన దృష్టిలో ఇద్దరిని తన్నాలి ఇద్దరిని నన్ను. ఇంకో విషయం చెప్తా మీకు, రామ్ గోపాల్ వర్మ ఒక 3 రోజుల నుంచి చాలా కోపంగా ఉన్నాడు, ముఖం ఇన్నాళ్ళు కిచ్చెలుగా కామెడీ చేస్తూ బెటకరంగా కామెడీ చేసిన రామ్ గోపాల్ వర్మ 3 రోజుల నుంచి ముఖంలో నవ్వు లేదు. మీరు బాగా గమనించండి, రామ్ గోపాల్ వర్మ ముఖంలోని కామెడీ నవ్వు లేదు, ఏదో కాంతి లేదు, ఆ ఒక కించి ఆడు అంటే వాడు ఆ స్టైల్లో మాట్లాడతాడే ఆ మాటలు రేవట్లేదు, ఆ మాటలు రావట్లేదు. ఇప్పుడు వాడు బాగా ఇరిటేట్ అయిపోయాడు వాడు, ఎందుకంటే తెలుసా మీకు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రామ్ గోపురం మీద పరణజీవి లేకపోతే గోపాల్ ఏదో మన సినిమాలు వస్తున్నాయి కదా, ఒక 4 సినిమాలు ఉన్నాయి కదా, ఎప్పుడైతే సినిమాలు బయటకు వచ్చావో టీజర్లు టైలర్లు బయటకు వచ్చావో అప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ ముఖంలోనే నవ్వు పోయింది. ఓ పక్క వాడు ఒక పవన్ కళ్యాణ్ మీద ఒక సినిమా తీస్తే వాడి మీద మనం 4 సినిమాలు తీస్తున్నాం, ఆ సినిమాలు చూసి ఆ సినిమాల పేర్లు విని వాళ్ళు మాడానా కొడుక్కి మైండ్ పోయి ముఖంలో నవ్వు లేదు. రాత్రులు అనవసరంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కిలికాను అనేసి బాధపడుతున్నాడు. 4 సినిమాలు నిన్న రాత్రి ఆఫీస్ మీద దాడి, ఇన్ని అటాక్లు ఒకసారి వస్తే అదేం భరిస్తాడా, ఆడ ముఖం నవ్వు ఉంటుందా? ఇప్పుడు నా ముఖం నవ్వు ఉంటుంది ఎందుకంటే నేను మా ఫ్యాన్స్ మా అభిమానులు కొంతమంది అభిమానులు సినిమాలు తీస్తున్నారు, కొంతమంది అభిమానులు నిన్న వెళ్ళి దాడి చేస్తారు. రెండు సంఘటనలు రామ్ గోపాల్ వర్మ మీద ప్రయోగించాం, మా అభిమానులతో ప్రయోగించాం, మాకు ఆనందం ఉంది ఇప్పుడు మాకు. మరి ఇన్ని అటాక్లు తిన్నా రామ్ గోపాల్ వర్మ ఏ నవ్వుతాడు ఇంకాడు, వాడు నవ్వడం కాడు, వాడికి ఇంకా ఉంటుంది. వాడు ఎప్పుడైతే సినిమా ఒక వ్యక్తులు తీసుకువచ్చి వాళ్ళ హావభావాలతోని వాళ్ళ పోలికలతో ఉన్న వ్యక్తులు తీసుకువచ్చి వాళ్ళ డైలాగులు వాళ్ళు చేస్తున్న పని మీద కామెంట్ చేస్తూ కించపరుస్తూ అవమానిస్తూ
సటర్కల్గా సినిమాలు తీస్తున్నా రాంగోపవర్మ ఖచ్చితంగా మారుతాడు. ఆ మార్చేది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ దెబ్బతో మారుతాడు ఖచ్చితంగా. ఆల్రెడీ మార్పు వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలో హీరో పేరు పవన్ కళ్యాణ్ కాకుండా ప్రవణ్ ఏదో తేడా పెట్టి పేరు మార్చుకోండు. క్లైమాక్స్ మారుస్తాడు ఇప్పుడు. ఇలా ముఖం నవ్వులేదు. టైలర్ పవర్ స్టార్ టైలర్ అనేది 25 రూపాయలు చెప్పి రిలీజ్ చేస్తాం, 20 రూపాయలుగా మీరు ప్లే చేసి సినిమా టైలర్ చూడాలని రాంగోపర్మ వాడే టైలర్ని లీక్ చేశాడు. అంటే ఎవడు దెబ్బలేదు సినిమా టైలర్ని, పవర్ స్టార్ అనే రాంగోపర్మ సినిమా టైలర్ని ఎవరు దెబ్బలేదు కాబట్టి మళ్ళీ చూడకపోతే నా మొత్తం నా పని అయిపోద్ది అనేసి వాడే టైలర్ని యూట్యూబ్లో లీక్ చేశాడు. ఈ పాయింట్స్ అన్నీ అర్థమైపోతుంది. రాంగోపర్మ పని అయిపోయింది, పడిపోయాడు. వాడు ముఖం చూడండి, ఈ మధ్యన నిన్నటి నుంచి ఇంటర్వ్యూలో చూడండి, వాడు ముఖం చూడండి, ముఖం నవ్వులేదు. టీవీ నేను యాంకర్ గారు రజనీకాంత్ గారు రాంగోపర్మని ఇదే మాటలో ఇదే కామెంట్ చేస్తే మీ ముఖం నవ్వులేదు, మధ్యన ఇరిటేట్ అవుతున్నారు, మీరు ఏదో బాధపడుతున్నారనే కామెంట్ చేస్తే నవ్వు రాకపోయినా తప్పదు అనుకున్నప్పుడు నవ్వాడు అంతే. ఆడి పరిస్థితి రాంగోపవర్మ పని అయిపోయింది, నిన్నటితో పని అయిపోయింది. మా తెలంగాణ జన సైనికులకి సంపత్ నాయక్ వాళ్ళ టీం అందరికి కూడా లవ్ యూ బ్రో అందరికి ఉన్ను. మీరు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఇదే ప్రేమ చూపించండి, మనందరం కూడా ఇదే ప్రేమ చూపిద్దాం. పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద ఎవడు కామెంట్ చేసినా, ఎవడే ఇలాంటి కుట్రలు చేసినా ఖచ్చితంగా దాడికి పెద్ద దాడి ఉంటుంది, అవి చేద్దాం. రాంగోపాల్ వర్మ నిన్నటితో ఈ ప్రపంచంలో ఉంటున్న తెలుగు వారికి, నిన్ను బయట తోసేసిన హిందీ ముంబై వాళ్ళకి, నిన్ను తోసేసిన ముంబై వాళ్ళకి కూడా నీ గురించి నేను తెలిసిపోయింది. అన్ని టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యింది నీ మీద పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దాడి చేయడం, నువ్వు రమ్మండడం, వాళ్ళు మీ ఇంటికి రావడం, నువ్వేమో బాత్రూమ్లో దాక్కోవడం అనే విషయాలు కూడా అన్ని టీవీ ఛానల్లో ప్రచారం అయ్యాయి, నేషనల్ మీడియాలో ప్రచారం అయ్యింది, ముంబై వారు కూడా వెళ్ళింది. అన్ని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మిగతా నీకు తెలిసిన నువ్వు అక్కడ అందరూ కూడా తెలిసింది నీ గురించి. నువ్వు ఎలా బాత్రూంలో దాక్కున్నావు, ఎలా బాత్రూంలో నువ్వు గంటలు కలిపి ఉండిపోయావు అనేది అందరూ తెలిసింది. కాబట్టి నువ్వు ఒక మాట గడవని, నువ్వు ఏం పీకలేవని నిన్నటితో అర్థమైపోయింది, ప్రపంచానికి అర్థమైపోయింది. ప్రపంచంలో తెలుగు వాళ్ళు పెద్ద తెలుగు వాడికి కూడా అర్థమైపోయింది. నీ పని ఇంకా అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే సినిమాలో హీరో టైటిల్ మార్చుకుంటున్నావు, క్లైమాక్స్ మార్చుకుంటున్నావు, రీ రికార్డింగ్ చేసుకుంటున్నావు, యూట్యూబ్లో టైలర్ని నువ్వే లీక్ చేసుకున్నావు, ఇవన్నీ చేస్తున్నావంటే నీ ముఖంలో నవ్వులేదంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దెబ్బ పడింది. 2 అటాక్లు నీ మీద, ఒకటి దాడి, ఒకటి సినిమాలు, నీ కౌంటర్గా సినిమాలు. ఈ 2 విషయాల్లో నీ బాగా దిగింది, నీకు బాగా రాడు దిగింది, 90mm రాడు దిగింది నీకు. ఆ 90mm రాడ్లు ఇంకా దిగుతుంటాయి. మళ్ళీ చెప్తున్నాను, జనసేన పార్టీ అనేది ఒక పార్టీ లేకపోతే రాంగోపాల్ వర్మ లేకపోతే నేనంటే యదవందరూ కూడా అసలు ఆ పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పడానికి భయపడతారు. మీరు గుర్తుపెట్టుకోండి, భయపడేవాళ్ళు మీరు జనసేన పార్టీ ఒక లేకపోతే. జనసేన పార్టీ ఉంది కాబట్టి మీనంటి లొచ్చగలందరూ కూడా ఇలాంటి కామెంట్ చేస్తున్నారు. ఓకే, రాంగోపాల్ వర్మ ఆఖరికి మాడగాడు అనిపించుకున్నావు, మాడగాడిని అయిపోయాను అని ప్రపంచానికి చెప్పుకున్నావు. ఎంతవరకు రాంగోపాల్ వర్మ అంటే, రాంగోపాల్ వర్మ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా రాంగోపాల్ వర్మ ఎవడ భయపడ్డు, రాంగోపాల్ వర్మ ఒక హీరో, రాంగోపాల్ వర్మ ఒక మగాడు, రాంగోపాల్ వర్మ ఒక డైరెక్టరు అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా నిన్నటితో అర్థమైపోయింది. వాళ్ళందరికీ కూడా ఉన్ను రాంగోపాల్ వర్మ మనం అనుకున్నట్టుగా రాంగోపాల్ వర్మ హీరో కాదు, మగోడు కాదు, దమ్మునోడు కాదు, ఈడొక పిరికి నా కొడుకు, మాడా నా కొడుకు, కొజ్జా నా కొడుకు, సవాల్ చేస్తే చిన్నపిల్లలు, సాధారణ వ్యక్తులు వాళ్ళు. నేను వచ్చిన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సాధారణ వ్యక్తులు. వాళ్ళ ఇంట్లోకి వస్తే వాళ్ళు భయ నువ్వు సవాల్ చేస్తే వాళ్ళ నీ ఇంట్లోకి వస్తే నువ్వు భయపడిపోయి బాత్రూమ్లో దాక్కున్నావు. నువ్వు బాత్రూమ్లో దాక్కున్నావు, వాళ్ళు వచ్చి నీ ఇంట్లో నీ కుర్చీ మీద కూర్చొని నీ ఇంట్లో వాటర్ తాగి నిన్నే రమ్మంటున్నారంటే అర్థమైపోయింది. రాంగోపాల్ వర్మ నీ గురించి పూర్తిగా అర్థమైపోయింది. ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది. నువ్వేం పీకలేవని నువ్వు నీ యొక్క అంతం మొదలయ్యింది.
నీ వికృత చేష్టలకు వికృత క్రీడలకు నీ యొక్క అమ్ముడుపోయేతనానికి నీ యొక్క పిచ్చి చేష్టలకి అంతం మొదలయ్యింది. అంతం మొదలవడం కారణం పునాదేశం అంతానికి పునాదేశం మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్పున్నాను అందరికీ, మా సోదరులందరూ కూడా ఉన్ను. ఖచ్చితంగా నీ పని అయిపోయింది, సినిమాలు వస్తాయి నీకు పోటీగా. వేరే రోజు సినిమా రిలీజ్ చేస్తావు, ఆ రోజు సినిమా రిలీజ్ అవుతుంది పరమజీవి, చూద్దాం. మళ్ళీ చెప్తా నీకు రంగోపర్మ, పవర్ స్టార్ నువ్వు తీస్తున్న పవర్ స్టార్ సినిమాలోని పవన్ కళ్యాణ్ గారిని కించిపరిచినట్లు ఇంకేవైనా సంఘటనలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి దాడులు ఖచ్చితంగా జరుగుతుంటాయి. మళ్ళీ నిన్నెవరికి కాపాడలేడు గుర్తుపెట్టుకో, ఇంకా నీకు మొదలవుతుంది. నీకు సవాల్ చేస్తున్నావు, మేము సవాల్ చేస్తున్నావు, నువ్వు సవాల్ చేస్తే నువ్వు పీకలేవు కానీ మేము సవాల్ చేస్తున్నావు, వదిలిపెట్టం గుర్తుపెట్టుకో. నిన్న రాంగోల్ వర్మ సవాల్ సేకరించి ఇంటికి వెళ్ళిన సంపద నాయక్ మిగతా సోదరులందరూ కూడా లవ్ యూ బ్రో, పవన్ కళ్యాణ్ గారు అభిమానులైన అభిమానులు అంటూ అభిమానులుగా ఉండి రాంగోల్ వర్మకి కౌంటర్గా సినిమాలు తీస్తున్న వాళ్ళందరూ మిగతా వాళ్ళ ఆ టీంలు కూడా అందరూ కూడా ధన్యవాదాలు. లవ్ యూ బ్రో, మీ అందరు కూడా ఇదే, మీరు ఇదే నిర్ణయం తీసుకోండి, ఇదే పాయింట్ వెళ్ళండి. ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, ఆ పాయింట్లోనే సినిమాని సినిమాగా తీయాలి. వాడి మన మీద సినిమా తీస్తున్నాడు, పవన్ కళ్యాణ్ మీద సినిమా ఆడు తీస్తున్నాడు కాబట్టి వాడి కౌంటర్గా ఆడి మీద మన సినిమా తీయాలి. ఇది మా ఇది చాలా బాగుంది పాయింట్ ఇది. ఆడు ఏ సినిమా తీస్తాడో దాని మీద కౌంటర్గా సినిమాలు తీద్దాం. ఇక్కడి నుంచి మన విషయాలు ఏం సినిమాలు తీస్తే వాడు రాంగోల్ వర్మ, నువ్వు ప్రపంచం తెలిసిపోయింది నీ గురించి, నువ్వు పెద్ద మాడగాడవని. ఇక్కడ బాత్రూమ్ దాక్కో, ఇలాంటి బాత్రూంలో దాక్కునే సన్నివేశాలు చాలా జరుగుతాయి. మళ్ళీ పవర్ స్టార్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తే కించపరిచేటట్లు ఏదైనా సీన్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు మళ్ళీ బాత్రూంలో దాక్కుంటావు, బాత్రూంలో దాక్కునే సంఘటన జరుగుతుంటాయి, గుర్తుపెట్టుకో. ఏవైనా ఈ లోపం మార్చుకో, ఓకే. జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ జన సైనికులు, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.